నమస్తే, వసుద కార్యక్రమానికి స్వాగతం. పరిశ్రమల రంగం అంటే ప్రతిరోజు ఓ సవాలే. ఓ కంపెనీ స్థాపించి దానిని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంటే మాటలు కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో పెయింటింగ్ తయారీ పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ కవిత రాజేష్. ఏ రంగంలో అయినా నిలదొక్కుకోవాలన్నా అందులో నిజాయితీ, క్వాలిటీ నిలుపుకున్నప్పుడే సాధ్యమవుతుంది. పెయింటింగ్ కంపెనీని స్థాపించి ఎన్నో పెద్ద కంపెనీలతో కలిసి విజయపదంలో దూసుకుపోతున్న కవిత రాజేష్ గారి గురించి, ఆమె అందుకున్న విజయ శిఖరాలను గురించి మన వసుద కార్యక్రమంలో ఈ వారం విజేత. హాయ్ కవిత రాజేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఓకే, ఒక మహిళగా పెయింటింగ్ రంగంలో మీదైనా ఒక ముద్ర వేసుకొని విజయపదంలో దూసుకెళ్తూ ఉన్నారు, అసలు ఈ పెయింటింగ్ పరిశ్రమ సైడ్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? నేను 96-97 to 2001 నేను ఒక .com కంపెనీలో పనిచేశానండి, చెన్నైలో. సో ఒక జాబ్ తీసుకొని అక్కడ పనిచేసి నాన్నగారు ఇండస్ట్రీ నడిపిస్తున్నారనమాట డోస్ డేస్. అండ్ వాళ్ళు సూపర్ ఆడిటేషన్ తీసుకున్నారు, ఎందుకంటే అందరూ 75 ఇయర్స్ వచ్చారు, దే కుడెంట్ రన్ ద ఇండస్ట్రీ. అండ్ సేమ్ ఫ్యామిలీలో నోబడీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ పెయింట్స్. అంటే కాంపిటేటివ్, చాలా కాంపిటేటివ్ అనమాట. నేను అనుకున్నాను ఎలానా ఎక్కడో పనిచేస్తున్నాను, వై నాట్ ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్. అండ్ దట్ ఈస్ వేర్ మేము పెయింట్ రంగంలో దిగామన్నమాట. నేను ఫస్ట్ నేను వచ్చాను, వచ్చి ఎస్టాబ్లిష్ చేసి అవన్నీ చేశాను. అండ్ ఎందుకంటే దే సోల్డ్ దేర్ ప్లాంట్, దే సోల్డ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆల్ దాట్. అప్పుడు నేను ఆ సెకండ్ హ్యాండ్ మెషిన్స్ అవన్నీ కూడా నేను తీసుకొని ఒక్క నేను చాలా కష్టపడ్డానని దోస్ డేస్, ఐమ్ టాకింగ్ అబౌట్ 2002 అండ్ ఆల్ దాట్. అప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాండ్ ఫర్ లేడీస్కి ఎక్కడా అవైలబుల్ లేదనమాట. నేను తిరగని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లేదండి. ఐ వాజ్ సర్ప్రైజ్, అమ్మాయి గాడ్ ఇక్కడే ఒక ఛాలెంజ్ అనేది ఉంది, దెన్ హౌ డు ఐ టేక్? లక్కీలీ అప్పుడు బాలానగర్లో ఒక 600 SFT ఆఫ్ ప్లేస్ మాకు దొరికిందనమాట. ఆ 600 ప్లేస్లో నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇవాళ నాకు ఒక 5000 SFT ఆఫ్ మై ఓన్ ప్లేస్ ఉందన్నమాట. వెళ్ళి అప్పుడు రమగారు కనిపిస్తే నేను షీ గేమ్ యర్ ల్యాండ్ అండ్ ఐ టుక్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ దాట్ అనమాట. 2009లో 2007 నుంచి మొదలు పెట్టా, 9లో మేము కన్స్ట్రక్షన్ చేసి వి షిఫ్టెడ్ మై ప్లాంట్ ఫ్రమ్ బాలానగర్ టు దిస్ అనమాట. అసలు చూస్తే మీరు చదువుకున్న చదువుకి అండ్ మీరు ఇప్పుడు చేసే దీనికి అసలు సంబంధం లేదు, సో ఎలా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు? దెర్ వాజ్ లాట్స్ ఆఫ్ రెసిలెన్స్, ఎందుకంటే కొత్త స్ట్రీమ్లో ఒక ఆడమ్మాయి అడుగు పెట్టినప్పుడు ఫ్యామిలీ అనేది అందరికీ ఒక డౌట్, క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది, ఆడమ్మాయి ఏం చేస్తుంది అని. నేను చదివిన చదువు బీకామ్ ఓనర్స్ ఎల్ఎల్బి చేసి మళ్ళీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 10,000 ఉమెన్ ప్రోగ్రామ్ వచ్చింది, ISB చేశానమాట. ఆ చేశాక ఒక గుర్తింపు అనేసి ISB రికగ్నైజ్ చేసింది, 10,000 గోల్డ్మన్ సాక్స్ ప్రోగ్రామ్ రికగ్నైజ్ చేసింది అన్నప్పుడు ద మార్కెట్ ఆల్సో స్టార్టెడ్ లుకింగ్ అట్ యూ అట్ పాజిటివ్, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దెమ్ అని. ఎందుకంటే పెయిన్స్ యాజ్ ఐ సెడ్, నాకైతే నాలెడ్జ్ లేదండి ఇనీషియల్గా, బట్ అన్నిట్లో మనకి దేంట్లో నాలెడ్జ్ ఉండదు, బట్ వన్స్ వీ గెట్ ఇన్ టు ఇట్ అందులో దిగితే అన్నీ నేర్చుకుంటామండి. అది కూడా ఆ రోజు ప్రొడక్షన్ లైన్ నుంచి మార్కెటింగ్ నుంచి అన్నీ మేము నేర్చుకున్నాం. సో ఒక మనం ఇండస్ట్రీ పెట్టినప్పుడు అన్నప్పుడు అందరూ నేర్చుకుంటాం, దట్ ఈస్ మాస్ట్, ఎందుకంటే అది మీ బ్రెడ్ అండ్ బటర్. ఇవాళ మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆంధ్ర పెయింట్స్ ఆ స్థాయికి ఉంది దట్ వీ కెన్ గివ్ ఎనీథింగ్. టుమారో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు నానో టెక్నాలజీ ఆఫ్ పెయింట్స్, వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఆటోమోటివ్ పెయింట్స్. అండ్ యంగ్ జనరేషన్, ఇప్పుడు మాకు వీఆర్ క్యాచింగ్ అప్ విత్ ఏజ్, మై సన్ ఈజ్ మోర్ ఇంక్లైన్ టు కమ్. అంటే మోటివేషన్ కదా, ఫ్యామిలీలో కూడా మోటివేషన్, ఎస్ వీఆర్ సీయింగ్ దర్ ఇండస్ట్రీ గ్రోయింగ్. అంటే అప్పుడు అందరూ వీ నో కవిత అంటారు. ఇవాళ ఐమ్ నోన్ అస్ పెయింట్ లేడీ ఆఫ్ హైదరాబాద్ అనమాట. ఆ రికగ్నేషన్, ఒక గుర్తింపు వచ్చిందనమాట ఆంధ్ర పెయింట్స్కి, గోల్డ్ సీల్క్ అండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఫస్ట్లో కొంచెం స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు, సో అంత మంచి స్టడీస్ని ఇంకా మంచి జాబ్ అనే దాన్ని వదులుకొని ఈ సైడ్ వచ్చాము, నేను చెయ్యలేను అని వెనుతిరుగుదాము అనుకున్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నేను చెప్పాను కదా ఇనీషియల్గా, అయ్యే బాబాయ్ అసలు ఏమీ తెలియదు పెయింట్ గురించి, ఒక మెషిన్ ఇచ్చి నడిపించండి అంటే ఎలా నడిపిస్తారో కూడా తెలియదు అనమాట. మా నాన్నగారు బాగా ప్రోత్సహించారండి, మా ఇన్లాస్ ఆల్సో, మా హస్బెండ్ మెయిన్,
ఈ వాజ్ ద వన్ ఈ ఆల్వేస్ పెప్డ్ మీ సేయింగ్ యూ కెన్ డూ ఇట్ అని. సో దట్ ఈస్ వేర్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి అండి, నేను పిల్లర్ టు పోల్ నేను పరిగెత్తి రిజిస్ట్రేషన్ నుంచి, అదంటే ఒక్కసారి ఒక్క రిజిస్ట్రేషన్ మనకు రాగానే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఎస్ ఐ కెన్ డూ ఇట్. కొంచెం ఏంటంటే ఆడవాళ్ళకి ఒక జస్ట్ మెంటరింగ్ అంటారు కదా, ఆ మెంటరింగ్ చేస్తే చాలు, దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. ఏంటంటే ఇనిషియల్లీ ఇట్స్ అ మెన్స్ డామినేటెడ్ వరల్డ్ అంటారు, నథింగ్ ఈస్ డామినేటెడ్ బై మెన్ అండి, విమెన్ క్యాన్ ఈక్వలీ టేక్ ఇట్ అప్ ఇన్ అ బెటర్ వే దెన్ మెన్, వీఆర్ స్ట్రాంగ్ అనమాట. ఓన్లీ థింగ్ దట్ పెప్పింగ్ ఈజ్ నీడెడ్ మేనేజరియల్ స్కిల్స్ అనేది మనకి ఇంటి నుంచే వస్తాయి, మనకి ఎవరు నేర్పించిన విద్య కాదు ఇది అనమాట. సేమ్ హౌ యూఆర్ రన్నింగ్ ది హౌస్ ద ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో రన్నింగ్, బట్ మోర్ టెక్నికల్లీ వీ రన్ అనమాట. కొంచెం ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనకు తెలిసాయనుకోండి, అకౌంటింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, యువర్ ప్రాసెసెస్ ఇన్ ద సిస్టమ్స్ అండ్ ఆల్ దాట్, కొంచెం అది నేర్చుకున్న ఆ ఇంటిగ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ అకౌంట్స్ అనుకోండి, వీ హ్యావ్ టు లెర్న్ ఇట్ అండి. ఎందుకంటే ద కోర్ కాంపిటెన్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ అకౌంట్ స్ట్రాంగ్గా ఉంటే, బికాస్ యూ డోంట్ నో మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు అని చేస్తున్నారు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అసెస్ యువర్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఆల్, ద పీపుల్ డౌన్ టు యూ కెన్ టేక్ యూ ఫర్ ఎ టోల్ అనమాట. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్ ప్రొడక్షన్లో కూడా అంతే, మీకు ప్రొడక్షన్ తెలియదు అనుకోండి, బ్యాచ్ ఫెయిల్ అయింది అనుకోండి, బ్యాచ్ ఎందుకు ఫెయిల్ అయిందో మనకు తెలియదు, మనం నేర్చుకున్నాం అనుకోండి, వేర్ ద సిస్టమ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఆ కరెక్షన్ అనేది వస్తుంది. అందుకే ఫస్ట్ వీ షుడ్ లెర్న్ యాజ్ అ నోనర్, వీ షుడ్ లెర్న్, మనం నేర్చుకుంటే మనం అప్పుడు వీ కెన్ సీ ద అదర్ థింగ్స్. అప్పుడు మెంటరింగ్ కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఉన్న లేబర్ సరింగ్ చేయట్లేదు, నో ద ప్రాసెస్ ఇస్ రాంగ్, ఇలాగే చేయాలని యూ విల్ బీ ఏబుల్ టు గైడ్ దెమ్ బెటర్. అండ్ ఇప్పుడు ఎంతమంది ఇందులో వర్క్ చేస్తున్నారు? మేము స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ముగ్గురు ఉన్నారండి, వాళ్ళు 8 మంది ఉన్నారు మా ఇండస్ట్రీలో. కానీ మేము అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు ఒక 25-30 పీపుల్కి మేము కాంట్రాక్ట్ జాబ్స్ ఇస్తామన్నమాట అప్లికేషన్స్కి. సో అలా మోర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో వీఆర్ గివింగ్ అనమాట. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయిన్, నేను ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు నాకు ఆల్వేస్ ఒక ఆకాంక్ష ఉండేది, ఒక 10 మందికి నేను ఉద్యోగం ఇవ్వాలి అని. టుడే 10 ఫ్యామిలీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ అనమాట, అట్లీస్ట్ వాళ్ళని చూస్తే ఒక సంతృప్తి అనేది వచ్చేది, ఎస్ వీ కెన్ డూ బెటర్ అని. ఓకే, అండ్ ఇప్పుడు చూస్తే ఇది టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్లోకి వస్తున్న కొత్త బ్రాండ్స్ అన్నింటినీ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారా? అది ఖచ్చితంగా అండి, యూ హ్యావ్ టు ఫాలో యువర్ కాంపిటీటర్స్. కాంపిటీటర్స్ని ఫాలో అవ్వకుండా మీకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది రాదనమాట. దట్ ఈస్ వేర్ వీ గాట్ ఇన్ టు ద స్పెషలైజ్ సెక్టర్ ఆఫ్ పెయిన్స్ కదా. ఇవాళ హాస్పిటల్స్కి పాలియూరిథిన్ అవసరం, ఇవాళ వీఆర్ గివింగ్ టు న్యూక్లియర్ ప్లాంట్స్ అనమాట, ఇస్రోకి ఇస్తున్నాం. సో ఒక స్మాల్ లేడీ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏబుల్ టు గివ్ టు ఇస్రో అంటే ద క్వాలిటీ ఆఫ్ పెయిన్స్ ఇస్ గుడ్ అనే కదండి. టు సబ్ కాంట్రాక్టింగ్ ఇస్తున్నాం అండి మేమంతా, ఈ పెయిన్స్ వీఆర్ గివింగ్ టు సబ్ కాంట్రాక్టర్స్ అనమాట. అండ్ ఇప్పుడు అదే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రస్తుతానికి బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి, సో మీరు వాళ్ళకి దీటుగా ఎలా చేస్తున్నారు? మేడం ఇప్పుడు మేము అన్న మాదంతా ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ మౌత్ వీ స్ప్రెడ్ ఆర్ థింగ్స్ అనమాట. ఇప్పుడు క్వాలిటీ బాగుంది అనుకోండి, మీరు ఒక 10 మందిని మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎస్ వాళ్ళది బాగుంది, మీకు ఒక 20% to 30% మీకు కాస్ట్లో కూడా మిగులుతుంది అంటే, ఆ కాస్ట్ క్వాలిటీ ఇస్ వన్, ప్రైస్ బెనిఫిట్ ఇస్ వన్, పర్ఫార్మెన్స్ ఇస్ వన్. ఎందుకంటే సేమ్ మీకు 5 ఇయర్స్ వీ గివ్ యూ గ్యారంటీ దట్ ఆ పెయింట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ జస్ట్ లైక్ ఎనీ ఆఫ్ ద నేషనల్ బ్రాండ్. వాళ్ళందరికీ ఒక మిత్ ఏముందంటే మార్కెట్లో ఎస్ఎంఈస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బాగా చేయవేమో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్లో. మొన్న నేను వాల్మార్ట్ సీఈఓని కనిపిస్తే అని అన్నారు, ఉమెన్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ ఆర్ హై ఇన్ క్వాలిటీ అన్నారండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బ్రాండింగ్ ఉమెన్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్. ఎందుకంటే ఉమెన్ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్ అండి. మనకి ఇప్పుడు చూసారనుకోండి, దే ఆర్ ఫైటర్స్ అనమాట బేసికలీ. ఎందుకంటే ఐఎమ్ ఫైటింగ్ విత్ నేషనల్ బ్రాండ్స్, ఐఎమ్ ఫైటింగ్ విత్ మల్టీనేషనల్ బ్రాండ్స్, ఐఎమ్ ఫైటింగ్ విత్ లోకల్ బ్రాండ్, బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సర్వీస్ మై సెల్ఫ్ ఇన్ టు ద మార్కెట్ అంటే ఎక్కడ క్వాలిటీ బాగుందనే కదా. సో వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అంటే చూస్తే మనకి బ్రాండెడ్ కంపెనీస్ అయితే అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్కి లక్షలు కోట్లలో వాళ్ళు పెట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. సో మరి మీరు మీ ప్రోడక్ట్కి ప్రచారంలో ఎటువంటి ట్రిక్స్ తీసుకుంటారు? మేము బేసికలీ అండి మా దగ్గర అంత డబ్బులు లేవు, టు బి ఆనెస్ట్ విత్ యూ. ఎందుకంటే ఎస్ఎంఈస్ దగ్గర అంత లక్షలు కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేంత డబ్బులు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ టు వర్న్ దేర్ వర్క్ విత్ దేర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అనమాట. వీ యూజ్ సోషల్ మీడియా టు అట్మోస్ ఇట్స్ ద కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ఫేస్బుక్ వీ హ్యావ్ అ పేజ్ కాల్డ్ ఓంసాయి ఆంధ్ర పెయింట్స్ అనమాట, అండ్ వీ ఆల్సో యూజ్ అవర్ వాట్సాప్ టు ప్రమోట్ అవర్ బిజినెస్. సంబడి వాంట్స్ వీ షో అవర్ ప్రాజెక్ట్స్ వేర్ ఎవర్ వీ హ్యావ్ డన్ అనమాట. సో దిస్ ఇస్ ద మీడియా వీ యూస్ అట్ ద బెస్ట్ అనమాట, కాస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ కవిత గారు, ఎంత క్వాంటిటీ పెయింటింగ్ వరకు మీరు ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది?
అండ్ మా దగ్గర పెయింటింగ్ వీ కెన్ టేక్ టు ఎనీ ఎక్స్టెంట్ అన్నమాట. ఒకవేళ ఆర్డర్స్ చాలా ఉన్నాయంటే మేము ఓవర్ టైం చేసి కూడా వీ కెన్ ఫుల్ఫిల్ ఆర్డర్స్. మా దగ్గర మెకనైజ్డ్ మెషిన్స్ ఉన్నాయన్నమాట, టెక్నికల్ మెషిన్స్ విచ్ దే కెన్ టేక్ అ ప్రొడక్షన్ అప్ టిల్ 1 అవర్లో 500 లీటర్స్ వరకు మీకు పెయింట్ తీసుకోవచ్చు. అలాంటి 4-5 మెషిన్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట. సో వీ కెన్ గివ్ బల్క్ ఆర్డర్స్ తీసుకున్న మాకు హెవీ డ్యూటీ మిక్సర్స్ ఉన్నాయి. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ టేకింగ్ గెటింగ్ ఆర్డర్స్ అండ్ గివింగ్ ప్రొడక్షన్ వీ కెన్ గివ్ సప్లైస్ అనమాట. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. డిమాండ్ బేస్డ్గా వీ హ్యావ్ గుడ్ కెపాసిటీస్ ఇన్ ప్లేస్ అనమాట. ప్రొడక్షన్లో కూడా వీ కెన్ సోర్స్ ఎనీ కైండ్ ఆఫ్ కెపాసిటీ రైట్ ఫ్రమ్ 100 లీటర్స్ టు 10,000 లీటర్స్ టు 20,000. వీ ఆర్ దేర్, వీ కెన్ సర్వీస్ దేర్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్స్ అన్న అంతకుముందు మేము రైల్వేస్కి ఇచ్చామన్నమాట ఎన్నో, బికాస్ డైలీ ప్రొడక్షన్ ఇట్ వాస్ సో టైట్ అనమాట. వీ హ్యాడ్ టు డూ ఓవర్ టైమ్ ఆల్సో టు ఫుల్ఫిల్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై అనమాట. సో వీ వర్ ఏబుల్ టు గివ్ ద ప్రొడక్షన్ ఆన్ టైమ్. దట్స్ ద రీజన్ టుడే రేణిగుంటలో ఆంధ్ర పెయింట్స్ ఇస్ వన్ ఆఫ్ ద కంపెనీ నోన్ దేర్ అనమాట, బికాస్ వీ వర్ గివింగ్ పెయింట్స్ టు దెమ్ ఇన్ బిగ్ క్వాంటిటీస్. సో రైల్వేస్ అలాంటి కంపెనీస్ వచ్చాయంటే మాకు వీ హ్యావ్ ద కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ. ఒక సామాన్యుడు మీ ప్రోడక్ట్ని తీసుకోవాలి అంటే ఏంటి బ్రాండెడ్ ప్రోడక్ట్కి మీ ప్రోడక్ట్కి మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని కానీ ఆ క్వాలిటీని కానీ మీరు ఎలా చెప్తారు? సి సపోజ్ ఒక కస్టమర్ మా దగ్గరకు వచ్చారనుకోండి, వీ విల్ షో దెమ్ ద పర్ఫార్మెన్స్ గ్యారంటీ. ఎనీవన్ ఇప్పుడు ఒకవేళ మనం అమెజాన్ నుంచి కొన్నామన్నా కూడా అడుగుతాం పర్ఫార్మెన్స్ బాగుందా, క్వాలిటీ బాగుందా, ఈజ్ యూఆర్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. సో సేమ్ వే వీ కన్విన్స్ ద కస్టమర్. అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఎందుకంటే కస్టమర్ వచ్చాడు ఒట్టి రుద్దేసి పంపించడం అని కాదండి, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఆల్సో వీఆర్ వెరీ గుడ్. వీ గో అటెండ్ టు దేర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి క్వాలిటీ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ప్రొడక్షన్ టు ప్రొడక్షన్ నేను చెప్పాను అంతకుముందు, బ్యాచ్ టు బ్యాచ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్, దేర్ ఇస్ సర్టన్ వచ్చింది అనుకోండి, వీఆర్ దేర్ టు అటెండ్ టు దేర్ ప్రాబ్లమ్స్ అనమాట ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్లో కూడా. అండ్ వీఆర్ గివింగ్ ద వారంటీ కదా, 5 ఇయర్స్ టు 7 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం. ఇంకేం కావాలండి దానికన్నా? అండ్ యూఆర్ ఆల్సో గెటింగ్ ద ప్రైస్ బెనిఫిట్ దేర్. ఈవెన్ ఇప్పుడు వీఆర్ గివింగ్ యూ ఎపాక్సీస్ అండ్ పాలియూరిథిన్స్, ఫ్లోరింగ్ ఎపాక్సీస్ అండ్ ఆల్, వీఆర్ వెరీ కాంపిటేటివ్ టు ద మార్కెట్. సో ఇప్పుడు ఆ ఎపాక్సీస్ మీరు వేసారు, గ్లాసీ ఎఫెక్ట్స్ ఆన్ ద ఫ్లోర్స్ యూ కెన్ సీ అనమాట. హాస్పిటల్స్లో పాలియూరిథిన్ పెయింట్ వేస్తారు కదా, ఎమర్జెన్సీ ఐసీయూ అండ్ ఆల్ దట్ పెయింట్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. వై షుడ్ యూ గో టు అ లో మల్టీనేషనల్ బ్రాండ్ అండి? యూ షుడ్ హెల్ప్ ప్రమోటింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. టుడే దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ కదా. ఇఫ్ యూ లుక్ అట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్, ఇఫ్ యూ సీ స్మాల్ స్కేల్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట దాన్ ద మల్టీనేషనల్స్. సో యూ షుడ్ ఎన్కరేజ్ మోర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. కొనేవాళ్ళు కూడా ఎస్ లోకల్ బ్రాండ్స్ని కొనాలి, దే షుడ్ ఎన్కరేజ్ దెమ్ టు గ్రో ఆల్సో. గ్రో ఓన్లీ వెన్ వీ సపోర్ట్ ఈచ్ అదర్ వీ కెన్ సీ దట్ అప్పుడు మేము నేషనల్ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ అవుతాం. సో ఇట్ ఈస్ ఎన్కరేజ్ అదర్స్ టు గ్రో అనమాట. ఓకే. అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఈ పరిశ్రమ రంగానికి అండ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చూస్తున్న ఈ పరిశ్రమ రంగానికి ఏమైనా డిఫరెన్స్ గమనించారా? చాలా చేంజ్ అయిందండి అప్పటికి ఇప్పటికి. అప్పుడైతే ఇవాళ లక్కీలీ ఇవాళ ఎవరన్నా న్యూ ఆంటర్ప్రెన్యూర్ రావాలని క్లిక్ ఆఫ్ ద బటన్ మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు మేము పిల్లర్ టు పోల్ రన్ చేయాలి. ఇవాళ గవర్నమెంట్ మీకు సబ్సిడీస్ ఇస్తున్నారు, గవర్నమెంట్ మీకు సబ్సిడైజ్ లోన్స్ ఇస్తున్నారు, స్టాండప్ ఇండియా కానివ్వండి, స్టార్టప్ ఇండియా కానివ్వండి మీకు ఇస్తున్నారనమాట. అంతకుముందు అలా లేదనమాట. టుడే ఈ యాక్సెస్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ బికమ్ ఫెంటాస్టిక్. ఈవెన్ ద గవర్నమెంట్స్ ఆర్ ప్లేయింగ్ చాలా మంచి క్రూషియల్ రోల్స్ ప్లే చేస్తున్నారండి. అండ్ మోర్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అవుతుంది అప్పుడు, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంతకుముందు మీరు రిజిస్ట్రేషన్కి పరిగెత్తాలి అన్నిటికీ, ఇవాళ ఒక దగ్గర కూర్చొని ఒక ఆఫీస్ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలు మీ పనులు అయిపోతాయి. దట్ ఈస్ ఎన్కరేజింగ్, రైట్? ఎస్. అండ్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెయింటింగ్ రంగంలో ఉన్నటువంటి ఏకైక మహిళ మీరు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ టేక్ ప్రైడ్ అండి, ఎందుకంటే అప్పుడు కష్టపడిన దానికి ఇప్పుడు మేము రిజల్ట్స్ చూస్తున్నాం అనమాట. అండ్ మొన్న డావోస్లో కూడా దే కాల్ మీ యాడ్ ఎ పెయింట్ లేడీ, అండ్ హైదరాబాద్లో కూడా పెయింట్ లేడీ అని పిలుస్తారు. ఒక బ్రాండింగ్ అనేది పెయింట్ లేడీ అని. ఇట్ ఈస్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ యూ బై యర్ కంపెనీ ఈస్ డెఫినెట్లీ అన్ ఆనర్ అండి. సో నేను అప్పుడు వెన్ ఐ కుడ్ గెట్ దట్ ఆనర్, ఐమ్ షూర్ ఎనీ స్టార్ట్అప్ ఆర్ ఎనీ స్టాండప్ కష్టపడితే దెర్ ఈస్ స్కోప్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్ అండి. టుడే పెయింట్ ఇస్ సచ్ అ థింగ్. ఫుడ్ ఎలాగో
పెట్రోల్ ఎలాగో పెయింట్స్ కూడా ఇట్స్ అ నెవర్ డై ఇండస్ట్రీ. దెర్ ఇస్ డిమాండ్ ఫర్ పెయింట్స్ యాజ్ లాంగ్ యాజ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆర్ దేర్, దెర్ ఇస్ ఎవర్ డై డిమాండ్. ఓకే, అండ్ ఇక్కడ హైదరాబాద్లోనేనా లేకపోతే ఇంకెక్కడైనా బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసే ఆలోచన ఉందా? మేము ఆంధ్రాలో అనుకుంటున్నాం అండి, విజయనగరంలో అనుకుంటున్నాం. సో బికాస్ ఆంధ్ర ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ అ బిగ్ వే, సో మాకు ఎందుకంటే ఐ నీడ్ యంగ్ జనరేషన్ ఆల్సో టు కమ్ ఇన్. సో అనదర్ నెక్స్ట్ 2 ఇయర్స్ మై సన్ విల్ బి జాయినింగ్ మీ ఇన్ బిజినెస్, సో హీ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ దోస్ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ విత్ లిమిటెడ్ పీపుల్ టు ఎక్స్పాండ్, సో వీ నీడ్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ టు ఎక్స్పాండ్ అవర్ ఆపరేషన్స్. బట్ వీఆర్ గోయింగ్ టు గో ప్యాన్ ఇండియా ఆల్సో. ఆల్రెడీ మేము ఇస్తున్నాం, వీ వర్ గివింగ్ ఇన్ బెంగళూరు, చెన్నై అండ్ ఆల్. సో నౌ దట్ వీ వాంట్ టు గో ప్యాన్ ఇండియా, వీఆర్ రికగ్నైజ్డ్ ఇన్ భువనేశ్వర్ ఫర్ దిస్. ఐ టోల్డ్ యూ ఎల్ఎన్టీ సిసి కెమెరా పుల్ డిమాండ్ ఇస్ దేర్. So there are many people calling us for those kind of things. So government works kuda chestu? Yeah, we do. We did road marking paints Haryana government ko ekkada ko. We sent about 20,000 liters of white and black are zebra crossings. Okay, okay. Those kind of paints also they are paying. ఓకే, మా దగ్గర వస్తే అడ్వాంటేజ్ అండి, ఎనీ వన్ ఎనీ స్మాల్ కానివ్వండి బిగ్ కానివ్వండి, వీ కెన్ డూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫర్ యూ. మేము ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసామండి ఒక స్పీకర్ కంపెనీకి, ఆయన ఇంగ్లాండ్ నుంచి పెయింట్ తెప్పించుకుంటున్నారు, 7,000 రూపీస్ లీటర్ అంట అది. అది మేము డెవలప్ చేసి ఇచ్చిన పెయింట్ హై ఇన్ క్వాలిటీ, ఈ వాంటెడ్ టు టేక్, అది 1,000 రూపాయల్లో ఆయనకు వచ్చింది. సో యూ కెన్ ఇమాజిన్ ద డిఫరెన్స్. మీకు ఎలాంటి అక్కడ ట్యాక్సెస్ లేదన్నమాట, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఏం లేదు, ఇట్స్ విత్ ఇన్ ద కంట్రీ. వీ కుడ్ డెవలప్ అండ్ గివ్ యూ దో దట్ కైండ్ ఆఫ్ పెయింట్ టు యూ ఇన్ లో కాస్ట్. సో దేర్ ఈస్ అ పాసిబిలిటీ కదా. సో మా దగ్గర వస్తే వీ కెన్ డూ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నీడ్, నాకు ఇది కావాలి అంటే వీ కెన్ హెల్ప్ యూ టు డూ ఇట్ అనమాట. సో ఆయన వచ్చి, మేడం కెన్ ఐ టేక్ అ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఇండియా ఇన్ దిస్ అని అడిగారు. ఐ సెడ్ వై నాట్ అన్నాం మేము. సో యూ కెన్ సీ ది ఆపర్చునిటీ అగైన్. సో అది 7,000 దాని 3,000 అనుకున్నా, ఇమాజిన్ ద ప్రాఫిట్. సో దట్ ఈస్ పాసిబుల్ అనమాట. అండ్ ఇంకా ఆర్గానిక్ పెయింట్స్లో ఓం సాయి ఆంధ్ర పెయింట్స్కున్న ప్రత్యేకత ఏంటి, అండ్ ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఆర్గానిక్ పెయింట్స్ మేము చేస్తున్నాం అండి, ఓన్లీ వెన్ సంబడీ ఆస్క్స్ అస్ వీఆర్ డెవలపింగ్ అండ్ గివింగ్ టు దెమ్. ఎందుకంటే ఆర్గానిక్ పెయింట్స్కి మన ఈ జనరల్ పెయింట్స్కి దెర్ ఇస్ అ ప్రైస్ వేరియేషన్ అనమాట, కొంచెం కాస్ట్లీ. అండ్ ఆర్గానిక్ పెయింట్స్లో ఏంటంటే వీ యూజ్ న్యాచురల్ ఓర్స్ టు మేక్ దిస్ పెయింట్స్ అనమాట, లైక్ ఎల్లో ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్స్ అండ్ ఆల్. సో వీ యూజ్ న్యాచురల్ పిగ్మెంట్స్ టు డూ దిస్ ఆర్గానిక్ పెయింట్స్. అండ్ ఆల్సో వీఆర్ ఇన్ టు మస్కిటో రిపెలెంట్ పెయింట్స్ అనమాట. ఇప్పుడు మా పెయింట్స్ వేస్తే మస్కిటోస్ రావు మీకు, సో యూ నీడ్ నాట్ ఇన్వెస్ట్ ఆన్ ఆల్ ది స్ప్రేస్ అండ్ ఆల్ దాట్ అనమాట. అండ్ దిస్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్ మీకు. ఇప్పుడు మస్కిటోస్ ఎక్కడైనా బ్రీడ్ అవుతున్నాయి అనుకోండి, యూ కెన్ యూజ్ అవర్ పెయింట్స్ అనమాట. సో ఇలాంటి వీ ఐ టోల్డ్ యు నో వీ డెవలప్ పెయింట్, నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్, వీ ఆల్సో డెవలప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింట్స్ అనమాట ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్. సో దిస్ ఇస్ వాట్ అ స్మాల్ స్కేల్ టిపికల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డూ. ఓకే, ఎందుకంటే మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే సంథింగ్ ఇన్నోవేటివ్ ఉండాలి ఆల్వేస్, సంథింగ్ న్యూ యూ షుడ్ గివ్ టు ద పీపుల్. సో వీ డూ సచ్ థింగ్స్ అనమాట. ఈ రంగం వైపు ఇష్టం చూపించి రావాలనుకునేటువంటి యువతకైతే ఏంటి, మహిళలకైతే ఏంటి, మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఏమండి, యాజ్ లాంగ్ యాజ్ మనకి ఒక ప్యాషన్, ఒక జీల్ ఉందనుకోండి, ఇలాంటి అసోసియేషన్స్ అని ఉన్నాయండి. అలీప్ అనే అసోసియేషన్, నేను కూడా ఐమ్ ట్రెజరర్ ఆఫ్ అలీప్ అండ్ సెక్రటరీ ఫర్ ద ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. దీంట్లో ఏంటంటే మీ ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక మహిళ కానీ, మహిళ ఎప్పుడు ఫ్రీ అవుతుందండి? ఒక 30-40 ఇయర్స్ అయ్యాక అన్ని పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ అయిపోయాక షీ వాంట్స్ టు డూ సంథింగ్, దానికి ఒక ఇన్కమ్ అనేది, ఒక గుర్తింపు అనేది రావాలి అని తనకి ఉంటుందన్నమాట. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ అయిపోయాక అప్పుడు ఏంటంటే మా దగ్గరకు వస్తే మేము ట్రైనింగ్స్ ఇస్తాం అన్నమాట, ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. దాంట్లో ఏంటంటే వీ విల్ గివ్ యూ యాక్సెస్ టు ఫైనాన్స్ ఇస్తాం, మనకి ఎలా డబ్బులు బ్యాంక్ నుంచి రుణం ఎలా తెచ్చుకోవాలి, అవన్నీ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, వీ విల్ గైడ్ యూ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ విల్ గైడ్ యూ హౌ డూ వీ గెట్ టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్. ఇవాళ ఇన్నోవేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ వే, ఏదన్నా దొరుకుతుంది అనుకోండి, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దాన్ని ముందు ఎలా మీరు తీసుకోగలుగుతారు, వీ ఎలీప్ అనే ఆర్గనైజేషన్ మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సి, ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఏంటంటే ఇట్స్ అ ప్యాషన్, ఇట్ ఈస్ సీరియస్నెస్ అండ్ కమిట్మెంట్. సో ఇలాంటి అవన్నీ ఇక్కడ అలీవ్ అనే దాంట్లో అవుతుంది. పెయింటింగ్ రంగంలో రాణించాలంటే ఎంతవరకు స్టడీస్ ఉండాలి, అండ్ వాళ్ళకి స్టడీస్ లేని వాళ్ళు కూడా ఇందులోకి రావచ్చా, వాళ్ళకి ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని మెరుస్తారు? మేడం, యాక్చువల్లీ ఇప్పుడు నేను నా ఎడ్యుకేషన్ కూడా నేను బీకామ్ ఆనర్స్ ఎల్ఎల్బి చేశాను.
దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ కొంచెం తెలియాలి, ఎందుకంటే ఆ కాంపొనెంట్స్, కెమికల్ కాంపొనెంట్స్ కానివ్వండి, అది మిక్సింగ్, అది కొంచెం చదువు వస్తే ఒక 12th క్లాస్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే వీ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనమాట. మినిమం ఒక డిగ్రీ అనేది ఉంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. సో దెన్ అది ప్యాషన్, 3 P's అండి, ప్యాషన్, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్. ఏంటంటే మనకి నాకు ఒక కోరిక ఉంది అది చేయాలి అని, ఆల్వేస్ ప్యాషన్. అది లవ్తో పని చేస్తేనే మనకు ఆ రిజల్ట్స్ అనేది వస్తుంది. అంటే దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి కానీ ఉంటే ఎనీథింగ్ యూ కెన్ అచీవ్ అండి. దానికి చదువు ఇస్ మినిమం, బట్ మనలో ఉండాలి అది, మనం చేయగలుగుతాము అని ఆత్మస్త ధైర్యం ఉండాలి అంతే. దట్స్ ద మెయిన్ థింగ్ ఫర్ సక్సెస్ అండ్ నెవర్ బాదర్ ఫర్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఎన్ని తప్పులు చేస్తా అంత మంచిదని నేను అంటాను, ఎందుకంటే మళ్ళీ ఆ తప్పులు లైఫ్లో రిపీట్ చెయ్యం. అవునా కదా? సో దట్స్ వేర్ యూ లెర్న్ త్రూ యువర్ మిస్టేక్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ వేర్ అప్పుడు తప్పులు చేసాం, ఇప్పుడు అసలు తప్పులు చెయ్యం. ఓకే, అండ్ మీరేమైనా ఈ పరిశ్రమలో మిస్టేక్స్ చేశారా? మిస్టేక్స్ అదే అంటున్నా. సో ఇనిషియల్లీ మేము బ్యాచెస్ ఫెయిల్ అయ్యామన్న, ఐ డెంట్ నో వాట్ హౌ టు డూ, బట్ దట్ ఆ బ్యాచ్ ఫెయిల్ అయింది, డబ్బులు పోయాయి, బట్ ఐ లెర్న్ అ లాట్. అదే అంటున్నాను. సో దోస్ మిస్టేక్స్ నేను ఇప్పుడు చేయను కదా. ఓకే, దట్ ఈస్ ద మోర్ యూ డూ మిస్టేక్స్ ద మోర్ యూ లెర్న్. ఓకే, మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఇప్పుడు. దట్ ఈస్ ద సక్సెస్ సూత్ర ఇస్ దట్ ఓన్లీ అండి. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో ఆర్ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద కెరియర్స్ ఇఫ్ యూ సీ. సో ఐ వాజ్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్, లెట్ మీ ఆల్సో టెల్ యూ దట్ ఐ వాజ్ బేసిక్ అనమాట. టెన్త్ అయ్యాక లాట్స్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్. ఆ ప్యాషన్ అనేది, ఒక గోల్ అనేది ఉంటుంది, ఒక మిషన్ అనేది ఉంటుంది. టుడే వీ హ్యావ్ అ గోల్ ఫర్ ఆంధ్ర పెయిన్స్, వీ హ్యావ్ అ మిషన్ ఫర్ ఆంధ్ర పెయిన్స్. ఇవాళ గోల్ సీల్కి కూడా వీ సీ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్. సో ఇండియా జిఎస్టీ వచ్చింది ఇవాళ. సో జిఎస్టీ ఇస్ గుడ్ బెనిఫిట్స్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇవాళ ఎక్కడన్నా ఎక్కడన్నా గూడ్స్ నువ్వు ఇవ్వచ్చు, అదే ప్రైస్కి ఇవ్వచ్చు. అంతకుముందు వ్యాట్లో చాలా ఇబ్బంది అయ్యేది, ఎక్కడికైనా పంపించాలంటే వాళ్ళకేంటి మోడ్ బ్యాట్ బెనిఫిట్ ఇవన్నీ ఉండేది. Well, it's a one uniform tax everywhere, you can serve your paint anywhere. So it's the same is the case with any industry. ఓకే కవిత రాజేష్ గారు, ఓం సాయి ఆంధ్ర పెయింట్స్ ఇలాగే సక్సెస్ఫుల్గా రన్ చేయాలని, అలాగే మీరు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఎంతో మందికి కోచింగ్ ఇస్తూ కూడా ఈ రంగంలో ఇలాగే ముందుకు దూసుకెళ్లాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆమె చదువుకి, ఆమె నిర్వహిస్తున్న ఓం సాయి ఆంధ్ర పెయింట్స్ పరిశ్రమకి పొంతన కుదిరినట్లుగా అనిపించదు. తండ్రి స్థాపించిన పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక చెన్నైలో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ కెమికల్ రంగంలోకి అడుగుపెట్టారు కవిత రాజేష్. అలుపెరగని దీక్షతో ఆంధ్ర పెయింటింగ్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చారు, విజయకేతనాన్ని ఎగురవేస్తున్నారు. తనకు తెలిసిన విద్యను తన దగ్గర ఉన్న ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేశారు. ఓ మహిళగా ఆమె చేరుకున్న శిఖరాలు మిగతా మహిళలకు ఆదర్శంగా ఆచరించే విధంగా ఉన్నాయి కదా. సో ఇది ఈ వారం విజేత. మరో విజేత కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.